हाई गाइज वेलकम बैक टू मै यूट्यूब चैनल डे फोर इन केरला मैं कोट्टायम रेलवे स्टेशन दग्गर ऑरेंज ग्रैंड इन रूम अद्ते वेकेट इला लिफ्ट दिगी डोर दिगे रेस्टारेंट अन्ट ब्रेकफास्ट बैलदेरीपोदा बाजुगार अप तीन स्वामी तीन బ్రదర్ అప్ప ఎలా ఉంది అన్న మీకు ఇప్పుడే జస్ట్ రూమ్ వెకెట్ చేసి కొట్టాయం రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే కొట్టాయం రైల్వే స్టేషన్లో ఉన్నాం. మేము అయితే ఇక్కడ నుంచి తిరుసూరు వెళ్తున్నాం, అంటే గురువారం వెళ్తున్నాం. గురువారం డైరెక్ట్ ట్రైన్స్ లేకపోవడం వల్ల తిరుసూరు వెళ్ళి తిరుసూరు నుంచి ఒక 20 కిలోమీటర్స్ బస్ జర్నీ రోడ్ వే చేయాలన్నమాట. ప్రజెంట్ అయితే ట్రైన్ గురించి వెయిటింగ్, ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద. మేము బుక్ చేసిన ఎక్స్ప్రెస్ అయితే పర్సనల్ నాగర్కోల్ జంక్షన్ నుంచి మంగళూరు జంక్షన్ దాకా వెళ్తుంది. ప్రజెంట్ అయితే ట్రైన్ గురించి వెయిటింగ్ కొట్టాయం స్టేషన్లో. ట్రైన్ అయితే జస్ట్ అరైవ్డ్. మేము అక్కడ ఫస్ట్ నుంచి ఉన్నా మొత్తానికి అయితే మనకు వచ్చే దగ్గరకు వస్తా T1. నేను అయితే ఫస్ట్ టైం అన్నమాట చేరుగా ఎక్కడ సిట్టింగ్ అయితే అదిరింది ఫుల్గా. వా కొట్టాయి నుంచి తిరుసూరు రావడానికి 1.5 అవర్ జర్నీ పెట్టింది. మధ్యలో ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ చాలా కనపడినాయి. నేనైతే ఇప్పుడు ఆన్ చేసాను పొడుకుని లేచి. మేమైతే తిరుసూరు రీచ్ అయిపోయాం. తిరుసూరులో రూమ్ సెట్ చేస్తే గురుకృప హెరిటేజ్ రిసార్ట్స్ తెలియదు మాకు. సరే లోక్ అయితే చాలా బాగుంది, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాం. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, మేమైతే గురుకృప హెరిటేజ్ రిసార్ట్స్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చేస్తే ఏసీ రూమ్ ఒకటే అవైలబుల్ ఉందన్నాడు, ఇంకోటి బుక్ అయిపోయిందంట మేము వచ్చేలోపు. సరే ఒకటి నాన్ ఏసీ ఒకటి ఏసీ తీసుకున్నాం. ఇదైతే కింద కనబడిన రూమ్స్ అయినా నాన్ ఏసీ రూమ్స్, అండ్ పైన అయితే ఏసీ రూమ్ అనమాట. ఇది మొత్తం రిసార్ట్ అంతా వుడ్తోనే మేడ్ చేసి ఉంది, ఐ మీన్ కన్స్ట్రక్షన్ అంతా వుడ్తోనే ఉంది. ఏ రూమ్లోకి వెళ్ళాలన్నా సరే మినిమం స్లిప్పర్స్ తీసుకెళ్లాల్సిందే లోపలికి. చూస్తారు కదా ఏంటి అందరూ పంచులు కట్టారు గురువారా. మంచిగట్ట బాగుంది వాళ్ళ. లెట్స్ గో టు గురువార్. హరే కృష్ణ. ఏయ్ బాబు ఏంటంటే బాబు అంత పోయారు ఇక్కడ ఉంది. ఎదరకెళ్ళరణయ్యప్ప దర్శనం జస్ట్ నో కంప్లీటెడ్, బయటకు వచ్చాం జస్ట్. కానీ ఇంకా వెనకాల చాలా క్యూ లైన్స్ అయితే ఉన్నాయి, మనం చూస్తూ ఉంటారు మీరు. లోపల టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. ఈవెన్ స్మార్ట్ వాచ్ ఉన్న సార్ నాట్ అలౌడ్. గురువారి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం గాయ్స్. దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే జస్ట్. కానీ జనం చూసారు ఎంతమంది ఉన్నారో. 1000 రూపీస్ టికెట్ తీసుకుని అయితే దర్శనం చేసుకున్నాను. గాయస్ ఇది అసలు యాక్చువల్గా ఈ కోనేరులోకి వచ్చి స్నానం చే ఆచరించిన తర్వాత గురువారప్ప దర్శనం చేసుకోవాలి. మనమైతే జస్ట్ నెత్తిమీద నీళ్ళేసి నిలిపాము. 1000 రూపీస్ క్యూ అయితే ఇది షటిల్ ఇటు పక్క నుంచి ఉంటుంది డైరెక్ట్. ఇది అయితే దర్శనం అయిపోతుంది వితిన్ 1/2 అవర్లో. బా గురువారి టెంపుల్ చూడండి ఎంత అందంగా ఉందో గాయస్. గురువారం చూడాలంటే ఈవినింగ్ టైం సార్.
గైస్ మీరు చూస్తున్నారు కదా ఈ కౌంటర్లోనే 1000 రూపీస్ టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. 5 మెంబర్స్కి అయితే 100 రూపీస్ డిస్కౌంట్ అవుతుంది పర్ అవర్ పర్ ఎవ్రీ మెంబర్కి. అంటే 5 మెంబర్స్ కలిసి ఉంటే 4500 తీసుకుంటారన్నమాట. ఇది బోర్డు కనబడుతుంది కదా, అందరూ ఎగుతున్నారు స్వీట్స్ గురించి. కేరళ స్వీట్ హౌట్ అంట, స్వీట్ హౌస్ అంట, సారీ మనం తెల్లం కదా. ఇక్కడ ఎవరో కొత్తగా గీయా గారు కొనుక్కున్నారు, వాళ్ళు కూడా ఇక్కడే పూజ చేయించుకుంటున్నారు. అండ్ మా నాన్నగారు అబ్జర్వ్ చేస్తున్నారు గీయా క్యారెన్స్ని. ఇక్కడ మ్యాక్సిమం అన్ని స్వీట్ షాప్లు ఎక్కువ ఉంటాయి. కేరళ స్వీట్స్ కదా మనం తెల్లం, ఇలా కబుర్ ఉండేసి చేస్తారు. ఇదంతా మార్కెట్ ఏరియా, కానీ లైఫ్లో ఒకసారైనా చూడవలసిన టెంపుల్ గురువాయూర్ టెంపుల్. కన్ఫామ్గా గాయస్ ఎవరు మిస్ అవ్వకుండా ఎవరైనా శబరిమల యాత్ర పెట్టుకుంటే గురువాయూర్ కూడా కలిపి పెట్టుకుంటాం. అందులో దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మా చంద్రముఖి రిసార్ట్స్, అదేనండి గురుకృప హెరిటేజ్ రిసార్ట్స్కి అయితే వచ్చాం. హెరిటేజ్ రిసార్ట్స్ అంటే చాలా ఓల్డ్గా ఉంటుంది అనుకున్నాను, చాలా ఓల్డ్గానే ఉంది. ఆ మెట్లు చూస్తేనే కొంచెం చంద్రముఖి సెట్టింగ్ మెట్లు అనిపిస్తుంది, ఇంక్లూడింగ్ మొత్తం లోపల ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కూడా మొత్తం అంతా వేడ్ విత్ వుడ్ అనమాట. ఇక్కడ లాకింగ్ సిస్టమ్ కూడా చూసారా, మన పాతకాలపు లాకింగ్ సిస్టమ్ చెక్కలు అడ్డు పెట్టేవారు కదా, అండ్ గొల్లెలు అలాగే ఉంది సిస్టమ్ కూడా అక్కడ. అండ్ ఈవెన్ మ్యాక్సిమం కబోర్డ్స్ అయ్యి కబోర్డ్స్ అండ్ తలుపులు కూడా వుడ్ చూస్తాం, కానీ ఇక్కడ గోడలు కూడా వుడ్ అవయ్యా, ఈవెన్ మంచం కూడా. వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్.